నగర అభివృద్ధి విషయంలో, రాష్ట్ర అభివృద్ధి విషయంలో సహకారాన్ని కోరారు. నేను తప్పనిసరిగా ఢిల్లీ అభివృద్ధి విషయంలో కేంద్రం అన్ని విధాల రాష్ట్ర ప్రభుత్వంతో సహకరిస్తుంది. మీకు ప్రజలు మంచి మెజారిటీ ఇచ్చారు, గొప్ప విజయం, గొప్ప బాధ్యత కూడా మీ పైన ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు చేసేట పనులను బట్టి తప్పనిసరిగా కేంద్రం కూడా మీకు సహకరిస్తుంది అనే విషయాన్ని నేను వారికి స్పష్టం చేయడం జరిగింది. కొన్ని భూమి సంబంధిత విషయాలు, అలాగే అనధికృత కాలనీలో వాటిని క్రమబద్ధీకరించే విషయము, అదేవిధంగా కొన్ని స్కూళ్ళు లేకపోతే పార్కులు లేదా ఢిల్లీకి మరిన్ని అధికారాలు లేని విషయాల గురించి వారు ప్రస్తావించారు. నేను చెప్పాను ఏ విషయాలపై అయితే ఏకాభిప్రాయం ఉందో ఆ విషయాలను దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా ముందుకు వెళ్తాము. ఇంతకుముందు ఏవైతే అంగీకరించున్నామో వాటన్నింటినీ అమలు చేసేందుకు అన్ని విధాలా కేంద్రం రాష్ట్రానికి పూర్తి మద్దతు ఇస్తుందని చెప్పని నేను వారికి చెప్పడం జరిగింది. వారు 14వ తారీఖు ప్రమాణ స్వీకారానికి రమ్మని కోరారు. ధన్యవాదాలు తెలిపాను. ఎందుకంటే ఆ రోజు నాకు కలకత్తాలో ఈశాన్య రాష్ట్రాల యొక్క, తూర్పు ఈశాన్య రాష్ట్రాల యొక్క మున్సిపల్ కమిషనర్ల యొక్క సమ్మేళనం ఉంది, ముందుగా నిర్ణయించిన కార్యక్రమం ప్రకారం. అందువల్ల దానికి వెళ్లాల్సి ఉంది. అన్ని రాష్ట్రాలు కూడా ఆ విషయాన్ని ముందు తెలియజేయడం కూడా జరిగింది. దీని దృష్ట్యా ఆ రోజు నేను ఉండలేకపోతున్నానని చెప్పని నా యొక్క సహాయతను వారికి తెలియజేయడం జరిగింది. ఏదైనా సమస్యలు ఉంటే తరచుగా కలుస్తూ ఉంటాము. మీ యొక్క పని నిర్వహణ బట్టి మా కేంద్రం యొక్క మద్దతు మీకు ఉంటుందనే విషయాన్ని నేను వారికి స్పష్టం చేశాను. చలో సో ఆల్ ఆఫ్ దెమ్ దే హావ్ ట్రాన్స్ఫర్డ్ దేర్ ఓట్స్ టు